అని చెప్పి ఒక దుర్బుద్ధితో ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే డీటెయిల్గా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనసేన, తెలుగుదేశం పార్టీ మా నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల మీద కలిసికట్టుగా మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ వివరాలన్నీ కూడా సేకరించి న్యాయస్థానంలో పోరాటం అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అదేవిధంగా స్థానిక సంస్థలు ఈ దేశానికి పట్టుకొమ్మలు, కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు ఒక దోపిడీ దొంగలాగా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద పడి ముఖ్యమంత్రి మొత్తం లోకల్ బాడీ నిధులన్నీ కూడా తినేస్తున్నాడు. దీని మూడ కూడా కలిసి పనిచేయడం, రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయం మీద కూడా మరి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. దాని మీద కూడా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు దిశ యాప్ అదొక పెద్ద బోగస్ యాప్. సిగ్గున్నవాడు, రాజకీయ అవగాహన ఉన్నవాడు, అందులో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఇంత బ్లంట్గా అబద్ధాలు మాట్లాడతామని చెప్పి ఎప్పుడు చూడలేదు. దిశ యాప్ లేకుండే, దిశ యాప్ ఉందని దీని ద్వారా ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులు మొత్తం ఆగిపోతున్నాయని, దిశ చట్టం లేకుండే ఒక దిశ యాప్ పెట్టి బలవంతంగా పేక మీద కత్తి పెట్టి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి సాక్షాత్తు పోలీసులే ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగా మొన్న విజయనగరంలో దేశానికి రక్షణగా ఉన్నటువంటి ఒక సిపాయిని ఒత్తిడి చేసి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటే ఆయన చేసుకోనంటే ఆయన మీద దాడి చేస్తే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఓటీపీ అడిగితే నా సమాచారం నీకు ఇవ్వనని చెప్తే పోలీసులు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మరి మనందరం కూడా చూసాం. ఇటువంటి విషయాల మీద పూర్తి స్థాయిలో కలిసి ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయం చేశాం. అదేవిధంగా ఉద్యోగస్తులు, చాలా సమస్యలు ఉన్నాయి ఉద్యోగస్తుల సమస్యల్ని, దాని మీద కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేశాం. ఉద్యోగస్తుల